winners. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇవాళ్ల నుంచి ప్రశ్నించనుంది సీబీఐ. బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 25 తర్వాత తీర్పును వెలువరించనుంది. 25వ తేదీ వరకు అవినాష్ను అరెస్ట్ చేయొద్దని సీబీఐ అధికారులను సూచించింది. అదే సమయంలో అవినాష్ రెడ్డిని విచారించుకోవచ్చని తెలిపింది. వివేక హత్య కేసులో నిందితులకు సీబీఐ కస్టడీకి ఇచ్చింది. ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని 6 రోజుల పాటు విచారించనుంది. ఇవాళ్ల నుంచి వీరిని విచారించనున్నారు సీబీఐ అధికారులు. వివేక హత్య కేసు పోలీసు అధికారులకు కేస్ స్టడీ అని తెలిపారు చంద్రబాబు. ఈ కేసులో నిందితులు సీబీఐ అధికారులను బెదిరించారు అని, గొడ్డలతో నరికి గుండెపోటుగా చిత్రీకరించారు అన్నారు. వివేక హత్య కేసు విచారణతో జగన్ కు భయం పట్టుకుందన్నారు జనసేన నేత పోతిన మహేష్. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిది ముఖ్య పాత్ర అని ఆరోపించారు. దీంతో జగన్ కు చెమటలు పడుతున్నాయన్నారు. విజయ్ కుమార్ స్వామి గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సీఎం జగన్ కాసేసులుంటే మంచిదని ఆయన తీసుకొచ్చామని చెప్పారు. స్వామీజీలు దేవుళ్లను రాజకీయాల్లోకి లాగడం మంచిది కాదన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర 75వ రోజుకు చేరుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. లోకేష్ కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. నల్లగొండ జిల్లాలో 1,300 కోట్ల అభివృద్ది పనులు చేపట్టామని హరీష్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఆసుపత్రులను అభివృద్ది చేస్తున్నామని, డయాలసిస్ సేవలు మరింత పెంచామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్దికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఏపీ మంత్రి జోగి రమేష్ మరోసారి పేదలపై నోరు పారేసుకున్నారు. ఇళ్లివ్వకుండా తప్పించుకుంటున్నారు అని మహిళ నిలదీసింది. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న మంత్రి అరవద్దు, ఎక్కువ మాట్లాడొద్దంటూ నిలదీశారు. ఎయిడెడ్ కళాశాలల్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు ఏబీవీపీ నేతలు. జీవో 35ను రద్దు చేసి రిక్రూట్మెంట్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. పెంచిన ఫీజుల్ని సైతం తగ్గించాలన్నారు, లేదంటే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితుణ్ణి 2వ రోజు విచారించారు ఈడీ అధికారులు. పేపర్ అమ్మకం, నగదు లావాదేవీలపై ప్రశ్నించారు. కీలక విషయాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఘటనలో డ్రైవర్ రజనీకుమార్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. 5 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ డ్రైవర్కు నాంపల్లి కోర్టు శిక్ష విధించింది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్కు వచ్చారు మంచు లక్ష్మి, మంచు మనోజ్. గతంలో పలు ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకున్నారు మంచు లక్ష్మి. ఈ నేపథ్యంలో అధికారులతో చర్చించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆయన్ను బళ్లారు జిల్లా ఇన్ఛార్జిగా అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా ఆయన బళ్లారిలో ర్యాలీ ప్రారంభించారు. బీహార్ రాజధాని పాట్నాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ తయారు చేసే గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానిక ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు.